కనుమరుగైపోయిన ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మాణాలను మా సిరిసిల్ల యాత్రా కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చి అందించింది. ఈసారి అరుదైన ఓ అంశాన్ని యాత్రా కథనం ద్వారా అందించేందుకు ప్రయాణం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండలం ఒగులాపూర్ గ్రామ శివారులోని రాయుని చెరువులో పురాతన ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మా ప్రయాణం మొదలైంది. పరిసరాలలో కనుమరుగైపోయిన ఎంతో చరిత్ర ఉన్నది. అప్పుడప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటుంది. అట్లా కనుమరుగై కాలగర్భంలో మిగిలిన ఓ విషయాన్ని వెలుగులోకి తెచ్చేందుకు మా ఈ ప్రయాణం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి మానేరు వంతెన దాటుతూ తంగళపల్లి మండల కేంద్రం నుండి మండేపల్లి మీదుగా ఒగులాపూర్ గ్రామం వైపు ప్రయాణం సాగుతున్నది. ఒగులాపూర్ గ్రామస్తులు అల్వాల లక్ష్మణ్ తమ ఊరి చెరువులో పురాతన విగ్రహం ఒకటి కనిపించిందని చెప్పడంతో మా బృందం ప్రయాణం మొదలుపెట్టింది. గ్రామంలో నుండి ఈశాన్యం వైపు ఉన్న రాయుని చెరువు వైపు ప్రయాణం సాగింది. చెరువు కట్టపై వాహనాలు నిలిపి చెరువులో కొంత దూరం నడక సాగించాము. చెరువు చివరి అంచులో ఉత్తర దిశ యోగశయన విష్ణుమూర్తి విగ్రహం ధ్వజస్తంభం కనిపించాయి. నిజానికి అసలు ఆ విగ్రహం ఏమిటి అనేది కొంత అయోమయం కలిగించింది. సమాచారం కోసం కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ సార్కి వాట్సాప్ కాల్ చేశాను. దాన్ని పరిశీలించిన హరగోపాల్ సార్ తెలంగాణ ప్రాంతంలోని అరుదైన విగ్రహం అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చెరువులో ఉత్తర దిశ యోగశయన విష్ణుమూర్తి విగ్రహం 1.5 అడుగుల ఎత్తు 2.5 అడుగుల పొడవుతో ఉంది. ఈ శిల్పంలో 5 పడగల అనంతుని మీద శయనమూర్తిగా కనిపిస్తున్న విష్ణువు ఎడమ చేతిని తలకింద పెట్టుకుని మరొక ఎడమ చేతితో యోగముద్ర ధరించాడు. మోకాలి వద్ద నుండి ఎడమ మోకాలి మడత మీద పెట్టిన కుడికాలి మీద స్వామి కుడిచేయిని విశ్రాంతిగా పెట్టుకున్నాడు. తలపై మణిమయ కిరీటం, చెవులకు కుండలాలు, మెడలో హార క్రైవేయకాలు, వక్షబంధం, భుజ కేయూరాలు, చేతులకు కంకణాలు, మణిమేఖల, కాళ్లకు పాంజీబులు, ఉరుడాలు, మెడ నుండి మోకాలి వరకు జయమాల, ఎడమపాద సంవహనం చేస్తున్న పద్మస్థిత లక్ష్మీదేవి, కొట్లాడుతున్న మధు కైటబులు, దేవతా పరివారగణం, అనంతుని పడగల వెనక చక్రం, తలదిండుగా గద, పక్కన శంఖం అగుపిస్తున్నాయి. ఇవన్నీ కాక విష్ణుమూర్తికి మీసాలు ఉండడం అరుదైన విషయం. ఎక్కడైనా దక్షిణ దిక్కు తలవాల్చి శయనించిన అనంత శ్రేణి విగ్రహాలు కనిపిస్తాయి. కానీ ఉత్తర దిశలో తలపెట్టి పడుకున్న విగ్రహం వెలుగు చూడడం అరుదైన విషయం అని తెలంగాణలో మొదటిసారిగా ఈ శిల్పం కనిపించిందని చరిత్ర పరిశోధకులు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీ రామోజీ హరగోపాల్ గారు తెలిపారు. అల్వాల లక్ష్మణు, నేను మాజీ సర్పంచ్ భర్తను. నేను 60 సంవత్సరాల నా వయసు. దాదాపు నేను 15 సంవత్సరాల పిల్లనప్పటి సంది ఈ విగ్రహాన్ని చూస్తున్నాను. ఇది ఉత్తరము అనంత పద్మనామం స్వామి అని మా పెద్దలు అనేది. అనంత పద్మనామం మా పెద్దలు చెప్పేది. దాదాపు ఈ గుడి తీసేసి అప్పుడు ఈ చెరువు పోసినప్పుడు దీని గుడి రౌతు తీసి ఈ చెరువుకు తెట్టే నీళ్లకు తెట్టెకు పెట్టినప్పుడు పెట్టినారు. ఆ రౌతుల ఆల్మాలు కూడా గతంలో 20 సంవత్సరాల కింద విష్ణు చక్రాలు, భూచక్రాలు, సస్తులు మరి కొన్ని దొరికినవి. పాము 3 తలల పాము విగ్రహం ఉండే ఒకటి, అది కూడా ఇక్కడ నుంచి మేమే హనుమల్ల గుళ్ళ తీసుకుపోయి పెట్టినాము. ఇంకొకటి లక్ష్మీదేవి ఆలయంలో ఇదే సైజులో రంగనాయక స్వామి, వినాయకుడు, 3 నాగుల విగ్రహాలు గతంలో చూసినట్లు గ్రామస్తులు తెలిపారు.
విగ్రహాలకు సమీపంలోనే కోనేరుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దీన్ని గ్రామస్తులు కమ్మరిబాయి అని పిలుస్తూ ఉంటారట. నిజాం కాలంలో కూలిన గుడి రాళ్లను చెరువు నిర్మాణానికి వాడినట్లు ఆనవాళ్లు అక్కడ కనిపిస్తున్నాయి. మన ఊలాపురం గ్రామంలో అనంతస్వామి అయితే రెండు రోజులు సెర్లా ఉన్నది. మొన్న నీళ్ళు తగ్గిపోయిన తర్వాత గొర్ల మాకల వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ దేవుడు ఉన్నదని అది చెప్పడం జరిగింది. అతనే గ్రామంలో గ్రామాంతరం వరకు వచ్చి చూసే వరకు అనంతస్వామి బయట ఉన్నది చూసి ఇవాళ ఈరోజు అందరం గ్రామస్తులు అందరూ వచ్చి ఈ దేవుని తీసుకుపోయి ఒక గుళ్ళ పెడదామని నిర్ణయించుకున్నాము. తంగలపల్లి మండలం పొగలాపురం గ్రామంలోని ఈ యొక్క మా యొక్క చెరువు నీరు తగ్గుముఖం పట్టడంతో గొల్లకుర్మ వాళ్ళు మేకలు మెప్తూ ఇక్కడ విగ్రహం ఉందని చెప్పడం జరిగింది. ఈ విగ్రహము చూస్తే అనంత పద్మనాభ స్వామి విగ్రహంలా ఉంది. ఇది ఏంటంటే మనకు రైట్ సైడు అంటే కుడి సైడు చేయి తల కింద పెట్టుకొని ఎడమ చేతిలో పెట్టుకొని ఉన్నాడు. ఇటువంటి అనంత పద్మనాభ స్వామి ఎక్కడ కనిపించలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు, పోతే తమిళనాడులో ఉంటే ఉండవచ్చు. కానీ ఇక్కడ ఇది గొల్లకి పిల్లవాళ్ళు చెప్పేవరకు సర్పంచ్ గారు వాళ్ళు ఊరందరూ గ్రామస్తులం కలిసి మేము ఇక్కడికి వచ్చి స్వామివారికి కొబ్బరికాయలు పూజలు జరిపించి ఇక్కడ ఉంటే విగ్రహానికి ఏమైనా భిన్నమవుతుందో ఏమన్నా ఎవరైనా ధ్వంసం చేస్తారని దీన్ని తీసుకుపోయి గ్రామ పంచాయతీలో పెడదామని అందరూ ఊరందరూ నిర్ణయించుకొని ఇక్కడి నుంచి తీసుకొని పోతున్నాము. కానీ నాడి చారిత్రక వైభవానికి సాక్ష్యంగా నిలబడిన యోగశయన విష్ణుమూర్తి ఆలయం కనుమరుగైపోగా విగ్రహం ధ్వజస్తంభం మాత్రం ఆనాటి చారిత్రక వైభవానికి గుర్తుగా మిగిలాయి. అరుదైన యోగశయన విష్ణుమూర్తి విగ్రహం ప్రాధాన్యతను గ్రామస్తులకు వివరించడం జరిగింది. అరుదైన చారిత్రక సంపదను కాపాడుకోవలసిన ప్రాధాన్యతను కూడా తెలియజేశాము. దీనికి స్పందించిన ఒగులాపూర్ సర్పంచ్ నందగిరి నర్సయ్య విగ్రహాన్ని భద్రపరిచేందుకు గ్రామస్తులతో కలిసి విగ్రహం ఉన్న చోటికి రావడం జరిగింది. యాత్రా కథనాల ద్వారా చరిత్రను వెలుగులోకి తేవడమే కాకుండా చరిత్రను కాపాడుకోవాలన్న మాటకు ప్రాధాన్యత ఇచ్చిన ఒగులాపూర్ గ్రామస్తులకు మా సిరిసిల్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది. యాత్రా కథనం వెలుగులోకి వచ్చేందుకు కారణమైన గ్రామస్తులు అల్వాల లక్ష్మణ్, కథనం కోసం ప్రయాణమై వచ్చిన సీనియర్ జర్నలిస్టు పొన్నం చందుగౌడ్, పోకల సాయికుమార్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన ఉత్తర దిశ యోగశయన విష్ణుమూర్తి ఆలయ ఆనవాళ్లను పట్టి చూపుతున్న కథ. మరో యాత్రా కథనంలో మళ్ళీ కలుద్దాం.